केटीआर गारु मुनिसिपल मंत्री प्रजलकु मंचि जरिगे विधंगा मुनिसिपालिटीलोनि चेत्ता चेदारं డ్రైనేజ్ సిస్టమ్ ను బాగు చేయాలని మిమ్మల్ని మున్సిపల్ మినిస్టర్ చేయడం జరిగింది. మీ నోరును దుర్గంధపూరితంగా చేయడానికి కాదు, మీ డోటు నుంచి డ్రైనేజ్ మురికి నీరును ప్రవహింపజేయడానికి కాదు మీరు మున్సిపల్ మినిస్టర్ చేసిన మాట మీరు గుర్తించాలి. మీరు ఎంతగానో చెప్పుకుంటున్నారు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారన్నమాట. నిజమే, ఒప్పుకుంటారు కరెంటులో లేనిది గతంలో కంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్స్ మొదలుపెట్టినది ఇన్ యాక్షన్ కు రావటం వలన కరెంటులో మెరుగైనా గానీ ఈ సంవత్సరం మనం ఈ దేశంలో అనుభవిస్తున్నాం అప్రకటిత కరెంట్ కట్ జరుగుతుందా లేదా. మీరు ప్రజలను వెళ్లి అడగండి, తెలుస్తుందన్న మాట పడేస్తా ఉన్నా. ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ చెప్పుకునే మనం చేతిలో చిప్ప పట్టుకొని కేంద్రాన్ని రుణాలు ఇవ్వమని అడిగే పరిస్థితి వస్తుంది, అడుగుతున్నారు. ఇప్పటికి కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉద్యోగులకు జీతాలు ఇంకా రాలేదు ఈ నెల అన్న మాట నిలబడుతుంది, పెన్షన్స్ రావటం లేదన్న మాట నిలబడుతుంది. భవిష్యత్తులో ఈ దేశ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉందన్న మాట తెలియజేస్తూ కేసీఆర్ గారికి వారి మంత్రులకు కూడా నేను మనవి చేసేది, ఈ రాష్ట్ర ప్రజలు 2 సార్లు మీకు అధికారానికి తీసుకురావడం జరిగింది. మీ బాధ్యత రాష్ట్ర ప్రజలకు అన్ని సౌకర్యాలను కలిగించే బాధ్యత మీది. మీరేదో థర్డ్ ఫ్రంట్ అని థర్డ్ ఫోర్స్ అని మీ రాజకీయ ఆకాంక్షలను నిండి దృష్టిలో పెట్టుకునేసి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలను విస్మరిస్తే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించడం మాట మనం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని దూషించుకుంటూ పోవడం మాట కాకుండా మంత్రులుగా మీరున్నారు కాబట్టి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతర మంత్రులు కూడా మీరందరూ కూడా ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చే తీరులో దానిపై మీ దృష్టి కేంద్రీకరించండి. దానిపై మీరు దృష్టి కేంద్రీకరించి ప్రజలకు మేలు చేస్తే మేము ఏమి చెప్పినా మీరు చేసిన పనులతో ప్రజలు సంతృష్టులైతే మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి నిలబెడతారు తప్ప కాంగ్రెస్ పార్టీని దూషించడం పెట్టనని విషయాన్ని ఆ మెలకువతో పనిచేయండి కోరుతూ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఎప్పటికీ కలవబోదు అనే విషయాన్ని మేము స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తూ వారి ప్రచారాన్ని ఖండిస్తా ఉన్నాము. Thank you.